ఇటీవలి కాలంలో విమర్శకులకు హేతుబద్ధత కానీ సంస్కారవంతంగా మాట్లాడకపోవడం ఇట్లాంటివన్నీ కూడా బాగా పెరిగిపోయాయి. ఇట్లాంటి వాటి పట్ల మీ స్పందన ఏమిటి? ఇప్పుడు డే బై డే టెక్నాలజీ మారిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనసును పవిత్రంగా ఉంచుకోవడం చాలా కష్టమైపోతూ ఉంది. ఎందుకని అంటే ఎంతో చెత్తా చెదారం, నెగిటివ్ థింగ్స్, నెగిటివ్ మాటలు, నెగిటివ్ సమాచారం మనకు అందించబడుతూ ఉంది. అది కాలమహిమనో కలి ప్రభావమో అది భగవంతునికే తెలుసు. కానీ నేను చెప్పే సమాధానం ఏమిటి అని అంటే ఎప్పుడు కూడా మనం ఇతరులకు మంచి మాటలే చెప్పాలి. ఒకవేళ ఎవరైనా సరే విమర్శించినప్పుడు, అవహేళన చేసినప్పుడు మనం చేయవలసిన పని ఏంది? మౌనమే పరిష్కారం, మౌనంగా ఉండడమే ఉత్తమం. ఎందుకంటే వాళ్ళు ఒకటి మాట్లాడడము, మీరు ఒకటి మాట్లాడడము, మళ్ళీ ఆన్సర్లు ఇవ్వడము, దీనివల్ల ఏమవుతుందంటే చక్రభ్రమణంలాగా కాలాపహరణం, మనసును పాడు చేసుకోవడం, రాగద్వేషాలను పెంచుకోవడం అవుతుంది. అందుకే నేను సభాముఖంగా కూడా ఒకసారి స్పీచ్లో చెప్పాను, సోషల్ మీడియాలో ఎవరు ఏం మాట్లాడినా, ఎలాంటి విమర్శలు చేసినా, పీఠం గురించి కానీ, నా గురించి కానీ, ఎవరి గురించి కానీ విమర్శలు చేసినా అసలు మీరు స్పందించవద్దు. డోంట్ గివ్ ఎనీ ఆన్సర్, మౌనంగా ఉండండి. వాళ్ళ సంగతి భగవంతుడు చూసుకుంటాడు. మనం చేసిన తప్పు కాదు అనుకున్నప్పుడు ఆ శిక్ష అనేది భగవంతుడే ఇస్తాడు. ఎందుకు? దూషణ ఎవడైతే చేస్తాడో శిక్షించబడతాడు, తప్పు ఎవడైతే చేస్తాడో పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి భక్తులు, నేను ఏం చెప్తున్నానంటే టీవీ ఛానల్స్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కడైనా సరే మీరు విన్నప్పుడు ఉపేక్షించండి, సహనంతో ఉండండి, భగవంతుని వదిలేయండి, భగవంతుడే చూసుకుంటాడు. అంతేగాని మీరు ఆన్సర్లు ఇవ్వడం, స్పందించడం, బాధపడడం, కోపానికి గురి కావడం ఇటువంటి పనులు చేయరాదు. చేస్తే ఏమవుతుంది? అది నిజమైన ఆధ్యాత్మిక జీవితం కాదు. మనం ప్రాపంచికంగా ఉంటే అటువంటి పనులు మనం చేయొచ్చు, మనం అట్లా లేం కదా. ఆధ్యాత్మికంగా ఉన్నాం కాబట్టి మనం మనసును ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి.